హలో, అన్స్టాపబుల్ షోతో బాలకృష్ణ తన స్టామినా ఏంటో అందరికి రుచి చూపించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలయ్యతో ఇలాంటి షోలు చేయడానికి భారీ రెమ్యునరేషన్ తో టీవీ ఛానల్స్ వారు క్యూ కడుతున్నారంటే ఏ రేంజ్ లో ఆయన ఈ షోని రక్తి కట్టిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక బులితెరపై రియాలిటీ షోగా ఓ 2-3 సీజన్లు బాగా హైలైట్ అయిన బిగ్ బాస్ ని బాలయ్య చేతుల్లో పెట్టబోతున్నట్టుగా టాలీవుడ్ టాక్. బిగ్ బాస్ 6 కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ తర్వాత నాగ్ తప్పుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బిగ్ బాస్ యాజమాన్యానికి నాగ్ సమాచారం చేరవేశారని, దాంతో బిగ్ బాస్ మరో హోస్ట్ కోసం అన్వేషణలో పడిందని టాక్. అందులో భాగంగా బిగ్ బాస్ టీమ్ బాలకృష్ణ సంప్రదిస్తే బాలయ్య తన అంగీకారం తెలిపారని అంటున్నారు. బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా ఇదివరకు ఎన్టీఆర్, నాని, నాగార్జున వ్యవహరించారు. వాళ్లకంటే ఎక్కువ పారితోషికం బాలయ్యకు ఆఫర్ చేశారని, అందుకే బాలయ్య ఈ షో చేయడానికి ముందుకొచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బులితెరపై బాలయ్య అన్స్టాపబుల్ ఇన్నింగ్స్ కొనసాగుతూనే ఉందన్నమాట. బాలయ్య వస్తే ఈ షో మరింత ఎనర్జెటిక్ గా మారటం ఖాయం. గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ రేటింగ్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. బాలకృష్ణ బిగ్ బాస్ 7 కి హోస్ట్ గా మారితే మళ్లీ ఈ షోపై ఆడియన్స్ లో క్రేజ్ వస్తుందేమో చూడాలి.